విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయాన్ని ఎట్టకేలకు హైదరాబాద్ నుంచి కర్నూలుకు మార్చారు, సంతోషమే. కానీ విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ప్రజల మీద భారాలు, విధి విధానాలు చర్చించడానికి ప్రతి అంశం మీద విచారణ జరగాలి, అభ్యంతరాలు తీసుకోవాలి. ఈ ప్రక్రియ హైదరాబాద్లో జరిగితే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి పాల్గొనలేకపోయారు. ఇప్పుడు కూడా కర్నూలులో జరిపినా పాల్గొనలేరు. అందుకే అటు భౌతికంగాను అలాగే వర్చువల్గా ఆన్లైన్లో కూడా జరిపితే అత్యధిక మందికి పాల్గొనడానికి, వివిధ ప్రాంతాల వారు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అందుకే సిపిఎం తరఫున విద్యుత్ నియంత్రణ మండలికి దీని మీద లేఖ రాశాం. అదే కాదు, సర్దుబాటు ఛార్జీల పేరుతో 7,200 కోట్ల రూపాయలు 2022-23 సంవత్సరానికి సంబంధించి అదనపు భారాలు మోయటానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. దీని మీద వెంటనే విచారణ జరపాలి, దాన్ని తిరస్కరించాలి, ప్రజల మీద భారాలు వేయకుండా చూడాలని సిపిఎంగా కోరుతా ఉన్నాం. ఇందులో హిందూజా లాంటి కంపెనీలకి అప్పనంగా 1,200 కోట్ల రూపాయలు అడ్డగోలుగా కట్టబెట్టారు. ఇటువంటి అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా అనేక సార్లు అభ్యంతరాలు తెలియజేశాం, అయినా ఏకపక్షంగా చెల్లింపులు చేశారు. దాన్ని వాళ్ళు మళ్ళీ జనం మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నియంత్రణ మండలి కూడా ఎక్కువ మంది ఈ విషయాలు పారదర్శకంగా తెలుసుకుని అభిప్రాయాలు తెలియజేయడానికి అవకాశం లేకుండా ఏదో పత్రికలో ప్రకటించాం అని సరిపెడుతున్నారు. గతము నుండి చెప్తున్నట్టుగా వారి వెబ్సైట్లో కూడా అందరికీ బహిరంగంగా కనపడే రీతిలో మొదటి పేజీలో కాకుండా లోపల పేజీలో పెట్టి ఏదో తూతూ మంత్రంగా ప్రక్రియ పూర్తి చేసామన్నారు. ప్రజల మీద భారాలు పడకుండా చూడాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ రాశాం. నియంత్రణ మండలి ఇప్పటికైనా సరే స్పందించాలి, సరైన పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా ప్రజల ప్రయోజనాలని, వినియోగదారుల ప్రయోజనాలని కాపాడే రీతిలో పూనుకోవాలని సిపిఎంగా కోరుతా ఉన్నారు.